ओके डियर स्टूडेंट्स मन रोज़ क्लास सोशियो रिलीजियस रिफॉर्म मूवमेंट्स इन इंडिया इन द 19th सेंचुरी चूदा भारत देश में वच्चिना सांघिक मत संस्करण उद्यमा भारत देश में क्रीस्त शकम 19वें शताब्दी में वच्चिना सांघिक मत संस्करण उद्यमा गुरिंचि चूद्दामंडि ई यॉक्क सांघिक मत संस्करण उद्यमा एंतवरकु वच्चायि वाटिलो मुख्यमैनवि अनि कूडा मनं ई रोज़ क्लास चूद्दां భారత దేశంలో అసలు 19వ శతాబ్దంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు రావాల్సిన ఆవశ్యకత ఏంటి ఎందువల్ల వచ్చినవి అని మనం చూస్తే ఈ యొక్క 19వ శతాబ్దంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు రావడానికి ప్రధానంగా దోహదం చేసిన కారణాలు ఏంటంటే ఆ రోజుల్లో ప్రజల్లో మూఢనమ్మకాలు అనేవి బాగా పెరిగిపోయినాయి మాట అట్లాగే సనాతనవాదం కూడా బాగా పెరిగిపోయింది అట్లాగే అంధవిశ్వాసాలు బాగా పెరిగిపోయినాయి మాట ప్రజల్లో మాట మూఢనమ్మకాలు అంటే ఏంటంటే ఇప్పుడు పిల్లి ఎదురు వస్తే వెళ్ళరు అట్లాగే బ్రాహ్మణులు ఎదురొచ్చినా కొంతమంది వెళ్ళరు అట్లాగే సెంటిమెంట్స్ ఉంటాయన్నమాట ప్రతి మనిషి కూడా సెంటిమెంట్ అనేది ఉండొచ్చు కానీ సెంటిమెంటల్గా ఉండొచ్చు కానీ సెంటిమెంటల్ ఫుల్గా మాత్రం ఉండకూడదు కానీ ఆ రోజుల్లో ఈ యొక్క సెంటిమెంట్స్ ఈ యొక్క మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు సాంఘిక దురాచారాలు బాగా ఎక్కువైపోయినాయి అన్నమాట అంటే బాల్య వివాహాలు అట్లాగే సతీసాగమనం నిషేధించారు అయినప్పటికీ కొన్ని ప్రాంతాలు ఇంకా అమల్లో కొన్ని ప్రాంతాలు అమల్లో ఉండడం జరిగిందన్నమాట ఇట్లాంటి బాల్య వివాహాలని దేవదాసి వ్యవస్థని అట్లాగే నిరక్షరాస్యతని ఇట్లాగే సమాజంలో ఉన్న మూఢనమ్మకాలు వీటన్నింటి ఫలితంగానే 19వ శతాబ్దంలో ఈ యొక్క సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు అనేవి రావడం జరిగిందన్నమాట ఈ యొక్క సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల్లో మనం చెప్పుకోదగిన ఏంటో చూద్దాం ఒకసారి ఓకే ఆల్ ఆఫ్ యూ సీ ద పిక్చర్ ఈ పిక్చర్లో మనకి 19వ శతాబ్దంలో వచ్చిన సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు ఈ యొక్క ఇమేజ్లో చూడండి బ్రహ్మ సమాజం అని ఆర్య సమాజం అని అట్లాగే దివ్యజ్ఞాన సమాజం రామకృష్ణ మిషన్ అట్లాగే సత్య స్వదక్ సమాజం అట్లాగే ఆలిగారి మూమెంట్ బ్రహ్మ సమాజం అనేది ఆ యొక్క సంస్కర్త స్థాపించాడు రాజా రామోహన్ రాయ్ ఆలిగారి మూమెంట్ అనేది సార్ సయ్యద్ అహ్మద్ ఖాన్ నాయకత్వం అన్నమాట అట్లాగే ప్రార్థనా సమాజ్ ఈ ప్రార్థనా సమాజాన్ని ఆత్మనం పాండురంగా స్థాపించారు దీంట్లో తర్వాత ఎంజీ రెడ్డి ఆర్జీ భండార్కర్ జాయిన్ అయ్యారు 1870లో ఓకే ఈ చిత్రంలో మనం గమనిస్తే ఈయన ఆత్మన పాండురంగ గారు ఇది ప్రార్థనా సమాజం అట్లాగే మనం ఈ పిక్చర్లో గమనిస్తే ఈయన స్వామి దయానంద సరస్వతి ఈయన ఆర్య సమాజ స్థాపకుడు ఈయన 1875లో బొంబాయిలో స్థాపించారన్నమాట ఈయన గో బ్యాక్ టు ది వేదాస్ అనే స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే ఆర్య సమాజం స్వామి దయానంద సరస్వతి అట్లాగే ఈయన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఆలిగర్ మూమెంట్ ఈయన ఆలిగర్లో మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించి దాని కేంద్రంగా చేసుకుని ఆలిగర్ ఉద్యమాన్ని కూడా నిర్వహించారన్నమాట 1875లో ఈ యొక్క ఆంగ్లో మహమ్మదన్ ఓరియంటల్ కాలేజీని ఆలిగర్లో స్థాపించడం వల్ల ఆలిగర్ని కేంద్రంగా చేసుకుని ఈయన ముస్లిం మతంలోని దురాచారాలు లేదా సోషల్ ఈవిల్స్ అంటే బాల్య వివాహాలు అవ్వచ్చు నిరక్షరాస్యత అవ్వచ్చు పరదా పద్ధతి ఇట్లాంటి దురాచారాల్ని నిర్మూలించడానికి ఈ నాయకత్వంలో నిర్వహించిన ఉద్యమే ఆలిగర్ ఉద్యమం అన్నమాట అట్లాగే పండిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఈ యొక్క పండిట్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అనేవాళ్ళు కృషి వల్లే భారతదేశంలో తొలి వితంతు పునర్వివాహం అనేది జరగడం జరిగిందన్నమాట అట్లాగే భారతదేశంలో తొలి వితంతు పునర్వివాహ చట్టం అనేది లార్డ్ డలౌసీ 1856లో వితంతు పునర్వివాహం చట్టం ప్రవేశపెట్టారంటే దాంట్లో ఈ యొక్క ఈశ్వర చంద్ర విద్యాసాగర్ యొక్క కృషి ఎంతో ఉందని మనం చెప్పొచ్చు అన్నమాట ఈయన ఆధ్వర్యంలోనే భారతదేశంలో తొలి వితంతు పునర్వివాహం చేశారన్నమాట ఈయనే 1856 డిసెంబర్ 7వ తేదీన భారతదేశంలో తొలి వితంతు పునర్వివాహం నిర్వహించిన ఘనత ఎవరిదంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అన్నమాట ఈయన అట్లాగే విడువలకి వితంతులకు పునర్వివాహం నిర్వహించారు అట్లాగే స్త్రీ విద్య లేదా బాలికల విద్యార్థి కోసం కూడా ఎంతో బాగా కృషి చేశారు అట్లాగే సమాజంలో సాంఘిక దురాచారాన్ని నిర్మూలించడానికి కూడా కృషి చేయడం జరిగింది వాటన్నిటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం ఓకే 19వ శతాబ్దంలో వచ్చిన సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల్లో మనం మొదటగా చెప్పుకునేది ఏంటంటే బ్రహ్మ సమాజం ఈ యొక్క బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ ఈయన ఈ సమాజాన్ని ఆగస్టు 28వ సంవత్సరంలో కలకత్తాలో స్థాపించారండి బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ ఆగస్టు 20వ తారీఖు 1828వ సంవత్సరంలో కలకత్తాలో స్థాపించారండి ఈయన భారతదేశ సాంఘిక మత సంస్కరణ ఉద్యమానికి పితామహుడిగా చెప్పొచ్చు అన్నమాట హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ సోషల్ రెనైసెన్స్ మూమెంట్ హీ వాజ్ ద ఫాదర్ ఆఫ్ ది రెనైసెన్స్ మూమెంట్ ఇన్ ఇండియా భారతదేశంలో ఈ యొక్క పునరుజ్జీవన పితామహుడు అన్నమాట భారతదేశ పునరుజ్జీవన పితామహుడు లేదా భారతదేశంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమ పితామహుడిగా మన రాజా రామ్మోహన్ రాయ్ని చెప్పొచ్చు
ఈయన క్రీశకం 1772 బెంగాల్లోని బార్ధోన్ జిల్లాలోని రాధానగర్ అనే దాంట్లో సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో ఈయన జన్మించారండి రాజా రామోహన్ రావు గారు. ఈ యొక్క బ్రహ్మ సమాజ సిద్ధాంతాలు ఏంటంటే భగవంతుడు అనేవాడు ఒక్కడే, అట్లాగే విగ్రహారాధన అనేది పనికిరాదు మొదలైనవి ఈ యొక్క సమాజ సిద్ధాంతాల మాట. ఈ యొక్క రాజా రామోహన్ రాయ్ 1803 ఏకేశ్వరరావు పాసుకులకు కానుక తుహబత్ ఉల్ మువాయిదీన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. అట్లాగే 1820 ప్రిసెప్ట్స్ ఆఫ్ జీసస్ అంటే జీసస్ బోధనలు, అట్లాగే శాంతి సంతోషాలకు మార్గం గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అనే గ్రంథాన్ని 1820 రాయడం జరిగిందన్నమాట. అట్లాగే రాజా రామోహన్ రావు గారు తన యొక్క భావాలను వ్యాప్తి చేయడానికి బెంగాలీ భాషలో సంవాద్ కౌముది అనే పత్రికని, అట్లాగే పర్షియన్ భాషలో మీరటుల్ అక్బర్ అనే పత్రికని ఈయన నిర్వహించారన్నమాట. ఇట్లాగా బ్రహ్మ సమాజం దినదిన అభివృద్ధి చెందుతూ ఉండగా చివరికి ఈ బ్రహ్మ సమాజం 1866 అది రాజారామారావు చనిపోయిన తర్వాత ఈ యొక్క బ్రహ్మ సమాజం 1866 ఒకసారి 1878 మరోసారి బ్రహ్మ సమాజంలో చీలికలు వచ్చి కొన్ని వర్గాలు శాఖల కింద చీలిపోవడం జరిగిందన్నమాట బ్రహ్మ సమాజం అనేది. ఓకే, నెక్స్ట్ మనం రాజారామారావు గురించి తర్వాత చూద్దాం క్లియర్గా. నెక్స్ట్ రెండోది ఏంటంటే ప్రార్థనా సమాజం. ఇందాక మీకు పిక్చర్ కూడా చూపించిన ఇమేజ్ డాక్టర్ ఆత్మారాం పాండురంగ 1867 ప్రార్థనా సమాజాన్ని బొంబాయిలో స్థాపించారండి 1867. మహాదేవ గోవింద రెనడే అట్లాగే ఆర్జీ భండార్కర్ ఈ యొక్క ప్రార్థనా సమాజంలోని ముఖ్యమైన సభ్యులుగా మనం చెప్పొచ్చుమాట. సార్వత్రిక అస్తికవాదం, ఏకేశ్వర తత్వం, ఆత్మ ఈశ్వరుడు వేరువేరు అనే అద్వైతం, అట్లాగే భగవత సాంప్రదాయం ప్రార్థనా సమాజం యొక్క మన ముఖ్య సూత్రాలుగా చెప్పొచ్చండి. ప్రార్థనా సమాజ మహిళా విభాగంలో పండిత రమాబాయి విశేష కృషి చేసింది. ప్రార్థనా సమాజానికి సంబంధించి మహిళా విభాగం అనేది వేరేది ఉంది, దాంట్లో భాగంగా పండిత రామాబాయి గారు విశేష కృషి చేయడం జరిగిందన్నమాట. సో మనకి మొదటిది బ్రహ్మ సమాజానేమో రాజా రామోహన్ రాయ్ 1828 కలకత్తాలో స్థాపించారు. రెండోదేమో ప్రార్థనా సమాజాన్ని డాక్టర్ డిఆర్ ఆత్మారాం పాండురంగ 1867 బొంబాయిలో స్థాపించారు. దీంట్లో ఎంజీ రెనడే ఆర్జీ భండార్కర్ ముఖ్యమైన సభ్యులుగా జాయిన్ అవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ మూడోది ఏంటంటే ఆర్య సమాజం. ఆర్య సమాజాన్ని 1875 ఏప్రిల్ 10 బొంబాయిలో స్వామి దయానంద సరస్వతి స్థాపించారన్నమాట ఈయన మాట. ఓకే, 1875 ఏప్రిల్ 10 ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజాన్ని స్థాపించారు. తర్వాత దీని యొక్క కేంద్ర కార్యాలయాన్ని ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలోని లాహోర్కి మార్చారన్నమాట. భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారతదేశం ఎడిపోకముందు లాహోర్ అనేది కూడా భారతదేశంలో ఒక భాగం అన్నమాట. ఇప్పుడు లాహోర్ అనేది పాకిస్తాన్లో ఒక ముఖ్యమైన సిటీ అన్నమాట. స్వామి దయానంద సరస్వతి 1824 జన్మించారండి, 1883 చనిపోయారు. ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి యొక్క అసలు పేరు ఏంటంటే మూలశంకర్. మూలశంకర్ స్వామి దయానంద సరస్వతి యొక్క అసలు పేరు. ఈయన ఏంటంటే 1824 గుజరాత్లోని మోర్బీ జిల్లాలోని టంకారా అనే గ్రామంలో జన్మించడం జరిగిందన్నమాట. ఎవరు? ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి. ఈయన తొలి పేరు మూలశంకర్ అన్నమాట. స్వామి దయానంద సరస్వతి గురించి మనం ఇంకా వేరే విషయాలు తెలుసుకోవాలంటే ఓకే, ఈ పిక్చర్ గమనించిన అందరూ దీంట్లో భారతదేశంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమ పరంగా కృషి చేసిన వాళ్ళు అందరూ కూడా ఉన్నారన్నమాట. ఇప్పుడు దళితుల ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, జ్యోతి బాపులే కానీ, అట్లాగే రామకృష్ణ పరమహంస కానీ, అట్లాగే మనకి మదర్ తెరీసా కానీ, అట్లాగే ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సాంఘిక మత సంస్కరణ ఉద్యమంలో కృషి చేసిన వాళ్ళు ఉన్నారు ముఖ్యమైన వాళ్ళు. అట్లాగే సావిత్రిబాయి పూలే కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ పిక్చర్లో ఉన్నారండి. ఓకే, మనం బ్రహ్మ సమాజం గురించి తెలుసుకున్నాం, అట్లాగే ప్రార్థనా సమాజం గురించి తెలుసుకున్నాం, అట్లాగే ఆర్య సమాజం గురించి కూడా తెలుసుకుందామండి. ఆర్య సమాజం గురించి ఇంకా క్లియర్గా చూస్తే మనం స్వామి దయానంద సరస్వతి ఏం చెప్పారంటే వేదాలే విశ్వ విజ్ఞానానికి మూలాధారాలని చెప్పారమ్మా. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న విజ్ఞానాన్ని అంతా కూడా విజ్ఞానానికి మూలాధారంగా మనం వేదాలనే చెప్పొచ్చు అని ఈ యొక్క స్వామి దయానంద సరస్వతి చెప్పారు. వేదాలే విశ్వ విజ్ఞానానికి మూలాధారాలుగా ఈయన పేర్కొన్నారు. అందువల్ల ఈయన పదే పదే ఎప్పుడు కూడా ఏమని చెప్పారంటే గో బ్యాక్ టు ది వేదాస్, వేదకాలానికి పదండి అని తరచుగా అనేవారు అన్నమాట. గో బ్యాక్ టు ది వేదాస్, వేదకాలానికి పదండి అంటే ఏంటి, మీరు వేదాలను చదవండి, వేదాలను చదవడం వల్ల మీకు జ్ఞానం అనేది పెరుగుతుంది. ఎందుకంటే వేదాలైనా 4, వేదాలు మొత్తం 4 అన్నమాట. వేదం అనే పదం విద్య అనే ధాతు నుంచి పుట్టిందన్నమాట.
ఈ వేదాలు మొత్తం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అనే నాలుగు వేదాలు. ఋగ్వేదంలో ఋగ్వేద ఆర్యుల కాలం నాటి పరిస్థితుల గురించి మనకు తెలుస్తుంది. యజుర్వేదం అనేది యజ్ఞ యాగాది క్రతువులు కర్మకాండల గురించి ఎలా నిర్వహించాలని తెలియజేస్తుంది. సామవేదం అనేది సంగీతానికి ఆధారభూతమైన వేదం. అదే అథర్వణ వేదం అనేది భూత పిచాచ ప్రేతాత శక్తుల గురించి వివరించేది అథర్వణ వేదం అన్నమాట. ఈ యొక్క వేదాల్లోనే మొత్తం సర్వ విజ్ఞానం, ప్రపంచ విజ్ఞానం అంతా వేదాల్లోనే నిక్షిప్తమై ఉంది. కాబట్టి మీరందరూ కూడా గో బ్యాక్ టు ది వేదాస్, వేదకాలని పదండి అని ఆయన తరచుగా స్వామి దయానంద సరస్వతి అనేవారన్నమాట. అట్లాగే 1879 స్వామి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాష్ అనే గ్రంథాన్ని కూడా రచించారన్నమాట. అట్లాగే ఈయన వేద భాష భూమిక, వేద భాష అనే గ్రంథాన్ని కూడా రచించారు. ఈయన గోవులను సంరక్షించడానికి గో సంరక్షణ ఉద్యమాన్ని నిర్వహించారన్నమాట. ఇప్పటికీ హిందువుల్లో కొంతమంది ఇప్పటికీ కూడా బీఫ్ అంటారన్నమాట, గో మాంసం తినేవాళ్ళు అన్నారు, ఎందుకంటే హెల్త్ పరంగా మంచిదని. అట్లాగే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా బీఫ్ మాంసం తింటారు, కొంతమంది తింటూ ఉంటారన్నమాట. కొంతమంది అయితే గొడ్డు మాంసం కూడా తింటూ ఉంటారు, అది ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. కానీ ఈ యొక్క గోవుల సంరక్షణ కోసం ఈయన గో సంరక్షణ ఉద్యమాన్ని నిర్వహించారన్నమాట. గో సంరక్షణ ఉద్యమం ఎందువల్ల నిర్వహించారు, అప్పట్లో ముస్లింలు హిందువులు చికెన్ మటన్ ఎట్లా తింటారో ముస్లింలకి గో మాంసం అనేది బాగా ప్రీతిపాత్రమైందన్నమాట. అందువల్ల వాళ్ళు గోవుల్ని చంపేసి తినేసేవారు. ఎప్పుడైతే గోవులను ఆ విధంగా భక్షించేసేవారు, చంపేసేవారు, అప్పుడు గోవుల యొక్క సంఖ్య అనేది తగ్గిపోయిందన్నమాట. ఇప్పుడు లేదు కానీ ఇది వరకు ఒక సుమారుగా 4-5 నెలల క్రితం, సుమారుగా 1-2 సంవత్సరాల క్రితం గోవులను చంపేస్తున్నారని ఉత్తరప్రదేశ్లో చాలామందిని అంటే చాలామంది మీద తగాదాలకి వివాదాలకి కొట్లాటలు కూడా జరిగినాయి మనకి, అవి చూసాం మనం. ఈయన ఆధ్వర్యంలో గోవుని సంరక్షించడానికి గో సంరక్షణ ఉద్యమాన్ని కూడా నిర్వహించారన్నమాట. అట్లాగే ఎవరైతే హిందూ మతం నుంచి ఇతర మతాలకి, అది క్రైస్తవ మతం కావచ్చు, అది ఇస్లాం మతం కావచ్చు, హిందూ మతం నుంచి తిరిగి ఎవరైతే క్రైస్తవ మతంలోకి, ఇస్లాం మతంలోకి మారిపోయారో అట్లాంటి వాళ్ళని మళ్ళీ శుద్ధి చేసి తిరిగి హిందూ మతంలో నిర్వహించడానికి ఈయన ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఉద్యమే శుద్ధి ఉద్యమం అంటారండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా భారత రాజ్యాంగం వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించే హక్కు ఉంది, వాళ్ళకి నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది. కానీ ఇతర మతాలకి భంగం కలగనంత వరకే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుందన్నమాట. ఇప్పుడు నాకు హిందూ మతం ఇష్టం కదా అని నేను హిందూ మతాన్ని ఇస్తుంది, వేరే మతంలో ఉన్న వాళ్ళని బలవంతంగా హిందూ మతంలో రమ్మని తీసుకొస్తే అది చట్టరీత్యా నేరం అన్నమాట. అట్లాగే ఇక్కడ ఏంటంటే హిందువులు ఎవరైతే క్రైస్తవ మతంలోకి, ఇస్లాం మతంలోకి మారిపోయారో, ముఖ్యంగా క్రైస్తవ మతం స్వీకరించిన వారిని ఈ యొక్క హిందూ మతంలోకి తీసుకురావడానికి శుద్ధి ఉద్యమం అనేది నిర్వహించారన్నమాట. ఎవరు ఈ యొక్క స్వామి దయానంద సరస్వతిగా నిర్వహించారన్నమాట. అట్లాగే 1892 ఈ యొక్క ఆర్య సమాజంలో చీలికలు లేదా స్ప్లిట్స్ అని వచ్చి రెండు శాఖలుగా విడిపోవడం జరిగిందన్నమాట. అంటే గురుకుల ద్వారా శాఖ ఒకటి, కాలేజీ శాఖ అని రెండు వర్గాలుగా చీలిపోయినాయి. ఇది మాట ఏంటి, స్వామి దయానంద సరస్వతి అనగానే మనకి మూలశంకర్ అసలు పేరు, అట్లాగే ఆర్య సమాజం గుర్తు రావాలి. April 10, 1875 బొంబాయిలో స్థాపించారు, తర్వాత కేంద్ర కార్యాలయాన్ని లాహోర్కి మార్చారు. అట్లాగే ఈయన వేదాలయ విశ్వవిజ్ఞానానికి మూలాధారం చెప్పారు, అట్లాగే పదే పదే గో బ్యాక్ టు ది వేదాస్ అని చెప్పారు. అట్లాగే ఈయన వేద భాష భూమిక, వేద భాష అనే గ్రంథాలు రచించారు. 1879 సత్యార్థ ప్రకాష్ అనే గ్రంథాన్ని నిర్వహించారు, అనే గ్రంథాన్ని కూడా రచించారు. అట్లాగే గోవుల్ని సంరక్షించడానికి గో సంరక్షణ ఉద్యమం నిర్వహించారు. అట్లాగే ఎవరైతే హిందువులు క్రైస్తవ మతంలోకి మారిపోయారు అట్లాంటి వాళ్ళని తిరిగి హిందూ మతంలో తీసుకురావడానికి శుద్ధి ఉద్యమాన్ని కూడా నిర్వహించారు. ఇట్లాగే ఆర్య సమాజం ఎంతో గొప్పగా పరిడి వెళ్ళిన సమయంలో చివరికి 1892 ఆర్య సమాజంలో విభజనలు అనేవి రావడం జరిగిందన్నమాట. నెక్స్ట్ రామకృష్ణ మిషన్. రామకృష్ణ మిషన్ యొక్క ప్రధాన ధ్యేయం లేదా ప్రధాన లక్ష్యం ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. ఒక హిందూ దేవాలయానికి వెళ్ళొచ్చు, ఒక ముస్లిం మసీదుకి వెళ్ళొచ్చు, ఒక క్రిస్టియన్ చర్చికి వెళ్ళొచ్చు, ఒక పర్షియన్ మతస్థుడు అగ్ని దేవాలయానికి వెళ్ళొచ్చు, ఒక యూదు మతస్థుడు సినగాగ్కి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసుకోవచ్చు, లేదా దండాలు పెట్టుకోవచ్చు, నమాజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ మనం దేవుడికి చేసిన సేవ కంటే మానవ సేవే మాధవ సేవ అనే ఉన్నత లక్ష్యంతో రామకృష్ణ పరమహంస యొక్క ప్రియ శిష్యుడైన స్వామి వివేకానంద 1897 దీన్ని కలకత్తాలో స్థాపించారమ్మా, కలకత్తాలోని బేలూరులో స్థాపించారు. ఇప్పుడు మనం దేవుడికి, నేను ఒక హిందువుగా దేవాలయానికి వెళ్ళి దండం పెట్టేసుకుని వేరే వాళ్ళు నాశనం అయిపోవాలి, లేకపోతే వేరే వాళ్ళని ఆత్మాను సాధించేసి పీడించేసి అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉండదు. అట్లాగే ఒక నమాజ్ చేసే వ్యక్తి రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తే నేనని గొడ్డు మాంసం లేదా ఈ మాంసం ఆ మాంసం తినేసి అందరిని పీడించేసి తప్పులు చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదన్నమాట. అంటే ఏంటి, నువ్వు మానవ సేవ చేస్తే అది దేవుడికి చేసిన సేవ కంటే ఎక్కువ మాట, సమానంగా కూడా చెప్పొచ్చు అన్నమాట. అది మాట అంతే ఏంటి, నువ్వు 24 గంటలు దండం పెట్టేసుకుని లేకపోతే 24 గంటలు నమాజ్ చేసి 24 గంటలు ప్రే చేసినంత ప్రయోజనం ఉండదు.
నువ్వు మానవ సేవ మాధవ సేవ అనే ఉన్నత లక్ష్యంతో ఈ యొక్క శ్రామకృష్ణ పరమహంస ప్రియ శిష్యుడైన స్వామి వివేకానంద దీన్ని 1897 కలకత్తాలోని బేలూరులో స్థాపించారన్నమాట. దీన్ని రామకృష్ణ మిషన్ అన్నమాట. స్వామి వివేకానంద యొక్క అసలు పేరు లేదా తొలి పేరు ఏంటంటే నరేంద్రనాథ్ దత్త. ఈయన గురించి మనం తరగతి క్లాసులు క్లియర్గా తెలుసుకుంటాం. ఈయన జన్మదినం అయిన ఈయన 1863 సంవత్సరంలో జనవరి 12వ తేదీన జన్మించారన్నమాట. ఈయన జన్మదినం అయిన జనవరి 12వ తేదీని పురస్కరించుకుని భారత కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీని నేషనల్ యూత్ డేగా నిర్వహిస్తుందన్నమాట. జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తుంది. ఇందువల్ల జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహిస్తుందని మీలో చాలామందికి డౌట్ రావచ్చు. స్వామి వివేకానంద తన బ్రతుకునంత కాలం ఈ యొక్క యువకుల్ని లేదా యువతని ఉత్తేజపూరితంగా ఎంతో ప్రసంగించేవారన్నమాట. ఏంటి, టిల్ ద రీచ్ ద గోల్ ఎవేక్ అండ్ ఎరైజ్, ఎరైజ్ అండ్ ఎవేక్ ద గోల్, టిల్ రీచ్ ద గోల్ ఎరైజ్ అండ్ ఎవేక్. నువ్వు ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలనుకున్నప్పుడు ఆ లక్ష్యం సాధించే వరకు విశ్రమించకుండా పోరాటం చేయమని ఈయన యువతని పదే పదే ఈయన ప్రేరేపించేవారన్నమాట. అందువలనే ఈయన జన్మదినోత్సవాన్ని ఆ విధంగా ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుందన్నమాట. అట్లాగే స్వామి వివేకానంద గారు ఆంగ్లంలో ప్రబుద్ధ భారత్, అట్లాగే బెంగాలీలో ఉద్బోధన అనే పత్రికలక ప్రచురణ కూడా నిర్వహించడం జరిగిందన్నమాట. ఈయన వివేకానంద గారు ఆంగ్లంలోనేమో ప్రబుద్ధ భారత్, బెంగాలీలోనేమో ఉద్బోధన అనే పత్రిక ప్రచురణ కూడా స్థాపించారన్నమాట. నెక్స్ట్ మరొక సమాజం ఏంటంటే దివ్యజ్ఞాన సమాజం. దీన్ని 1875 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో మేడం బ్లావిట్స్కి కల్నల్ ఓల్కట్లు స్థాపించారన్నమాట. ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజాన్ని మేడం బ్లావిట్స్కి కల్నల్ ఓల్కట్లు 1875 స్థాపించారు. ఈ ఇద్దరు కూడా 1879 భారతదేశం సందర్శించి 1882 ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజ కేంద్ర కార్యాలయాన్ని భారతదేశంలోని మద్రాసులోని అడయారికి మార్చారన్నమాట. 1893 అనిపిసింటి ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజంలో చేరి కొంతకాలానికి ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజానికి అధ్యక్షురాలై ఈ యొక్క దివ్యజ్ఞాన అభివృద్ధి కోసం చాలా పాటుపడడం జరిగిందన్నమాట. ఈ యొక్క దివ్యజ్ఞాన సమాజ సిద్ధాంతాలు ఏంటంటే మతం, తత్వశాస్త్రం, గుహ విద్య అనే మూడింటి కలయికని నిర్వచించి విశ్లేషించారన్నమాట. ఓకే, చరిత్రకారులు ఏమన్నారంటే మతం, తత్వశాస్త్రం, గుహ విద్య అని కూడా ఇవన్నీ కూడా మూడింటి కలయికని నిర్వచించి విశ్లేషించారన్నమాట చరిత్రకారులైన తారాచందన్నమాట. నెక్స్ట్ మనం ఈ యొక్క బ్రహ్మ సమాజం కానీ, ప్రార్థనా సమాజం కానీ, ఆర్య సమాజం కానీ, రామకృష్ణ మిషన్ కానీ, దివ్యజ్ఞాన సమాజం కానీ ఇట్లాంటివన్నీ చాలా ముఖ్యమైన సమాజాలుగా చెప్పవచ్చు. అట్లాగే మరికొన్ని సాంఘిక మత సంస్కరణ ఉద్యమాలు ఉన్నాయి. అవి ఏంటంటే దేవ సమాజం అనేది 1887 లాహోర్లో శివనారాయణ అగ్నిహోత్రి చేత స్థాపించబడిందన్నమాట. ఏంటంటే అది దేవ సమాజం అనేది 1887 లాహోర్లో శివనారాయణ అగ్నిహోత్రి చేత స్థాపించబడింది. మరొక ముఖ్యమైనది ఏంటంటే రాధాస్వామి సత్సంగ్. దీన్ని ఆగ్రాలో 1861 తులసీరామ్ గారు స్థాపించారు. ఆయన గల మరొక పేరు ఏంటంటే శివదయాల్ సాహెబ్. దేవ సమాజం అనేది 1887 లాహోర్లో శివనారాయణ అగ్నిహోత్రి చేత స్థాపించబడింది. అట్లాగే రాధాస్వామి సత్సంగ్ అనేది ఆగ్రాలో 1867 తులసీరామ్ లేదా శివదయాల్ చేత స్థాపించారన్నమాట. ఇవన్నీ కూడా భారతదేశంలో క్రీస్తు శకం 19వ శతాబ్దంలో వచ్చిన సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల్లో బాగా ముఖ్యమైనగా, బాగా ప్రసిద్ధి చెందిన వాటిగా మనం చెప్పవచ్చు. ఈ యొక్క సాంఘిక మత సంస్కరణోద్యమానికి దిక్చూచి మరియు పితామహుడు మరియు భారతదేశ ఆధునిక భారతదేశ పితామహుడైన రాజా రామారావు గురించి కూడా మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే, ఈ వాజ్ రాజా రామోహన్ రాయ్. ఈ యొక్క పిక్చర్లో ఇమేజ్లో కనిపిస్తున్న వ్యక్తి పేరే రాజా రామోహన్ రాయ్. ఈయన యొక్క అసలు పేరు ఏంటంటే రామోహన్ రాయ్. తర్వాత కాలంలో రాజా అనే బిరుదు రావడం వల్ల ఇతని రాజా రామోహన్ రాయ్గా ప్రసిద్ధిలోకి లేదా పేరులోకి రావడం జరిగింది. మనం రాజా రామోహన్ రాయ్ గారి గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. రాజా రామోహన్ రాయ్ గారు అంటే ఏమైనా గుర్తురావాలని చెప్పండి మీకు. భారతదేశ సాంఘిక మత సంస్కరణోద్యమ పితామహుడు లేదా భారతదేశ పునరుజ్జీవన పితామహుడు లేదా ఆధునిక భారతదేశ పితామహుడిగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఓకే, రాజా రామారావు గురించి మనం చెబితే ఆధునిక భారతదేశ సాంఘిక మత సంస్కరణ ఉద్యమ పితామహుడిగా మనం రాజా రామారావు చెప్పొచ్చు. ఇతని అసలు పేరు ఏంటంటే రామ్మోహన్ రాయ్. ఈయన 1872 సంవత్సరం మే 22వ తేదీన బెంగాలీలోని బర్ధన్ జిల్లాలోని రాధానగర్లో జన్మించారన్నమాట. ఇప్పుడండి మే 22వ సంవత్సరం 1772. మన కొన్ని బుక్స్లో 1774 అని ఇవ్వడం జరిగింది, అది రాంగ్ అండి. 1772 జన్మించారు, 1833 చనిపోయారు.
1772 1833 అనేది ఈయనక జీవితకాలం అనమాట. మే 22 1772 బెంగాల్లోని బర్ధవాన్ జిల్లాలోని రాధానగర్ అనే ప్రాంతంలో సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో ఈయన జన్మించారన్నమాట. హీ వాజ్ ఏ మల్టీ టాలెంటెడ్ స్కాలర్. ఇతను బహుభాషా కవిడు అనమాట, రాజా రామమోహన్ రాయ్. ఈయనకి సంస్కృత భాష, అట్లాగే పర్షియన్ భాష, అరబిక్ భాష, అట్లాగే ఆంగ్లం, అట్లాగే ఫ్రెంచి, అట్లాగే లాటిన్, అట్లాగే గ్రీకు, అట్లాగే హీబ్రూ, ఇట్లాగే సుమారుగా ఆయనకి డజన్కు పైగా భాషల్లో రామమోహన్ రాయ్ పండితుడు అంట. అట్లాగే మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు కూడా చాలా భాషల పండితుడు అన్నమాట. అట్లాగే ఈ యొక్క రామమోహన్ రాయ్ గారు కూడా సుమారుగా డజన్ భాషల్లో పండితుడు అంట. మనకి తెలుగు భాష మాట్లాడడం మన మాతృభాష కాబట్టి మాట్లాడగలం. మనం హిందీ అనేది మాట్లాడాలంటే కొంచెం కష్టం, ఇంగ్లీష్ కూడా కష్టమే. మనం మూడు భాషలు మాట్లాడాలంటేనే మనం మెలకులు తీరిపోతాం. ఈయన డజన్ భాషల్లో మాట్లాడడం అంటే ఆ రోజుల్లో అంటే చాలా గ్రేట్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అందువలన ఇతనే బహుభాషా కవిగా మనం చెబుతున్నమాట. అట్లాగే మతపరమైన భావాల పరంగా చెప్పాలంటే ఈయన 1869 పర్షియన్ రచన అయిన తుహబత్ ఉల్ మొహద్దిన్, దీన్నే ఏకేశ్వరరావు పాసుకులకు కానుక అంటారన్నమాట. తుహబత్ ఉల్ మొహద్దిన్ ఇది పర్షియన్ భాషలో రాశారన్నమాట, ఏకేశ్వరరావు పాసుకులకు కానుక. అట్లాగే ఈయన 1820 జీసస్ బోధనలు, అట్లాగే శాంతి సంతోషాలకు మార్గం అనే పుస్తకాన్ని కూడా 1820 ఈయన ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ రాజా రామమోహన్ రాయ్ గారు తీసుకున్న మొదటి స్టెప్ ఏంటంటే ఆత్మీయ సభ అనే సంస్థను స్థాపించడం. రామమోహన్ రాయ్ 1815 కలకత్తాలో ఆత్మీయ సభను స్థాపించారన్నమాట. ఎప్పుడంటే 1815 రామమోహన్ రాయ్ గారు కలకత్తాలో ఆత్మీయ సభని స్థాపించారు. నెక్స్ట్ సాహిత్యపరమైన కృషి. రామమోహన్ రాయ్ గారు చేసిన సాహిత్యపరమైన కృషిని మనం గమనిస్తే ఇతడు మొదటి గద్య పుస్తకమైన వేదాంత గ్రంథమును 1815 ప్రచురించారన్నమాట, వేదాంత గ్రంథం. అట్లాగే 1815 నుంచి 1830 మధ్యకాలంలో రామమోహన్ రాయ్ బెంగాలీ భాషలో 30 పుస్తకాలు రాశారండి. సంస్కృతంలోని ఉపనిషత్తులలో ముఖ్యమైన 5 బెంగాలీ భాషలోకి అనువదించారన్నమాట. ఉపనిషత్తులు అనేవి మొత్తం 108 అన్నమాట. మనకి మన కాయిన్ కానీ మన నోటు కానీ చూస్తే సత్యమేవ జయతం రాసుంటుందన్నమాట. ఈ యొక్క 4 సింహాల కింద ఆ సత్యమేవ జయత అనేది దేవనగర్ లిపిలో రాయబడింది. దీన్ని ముండక ఉపనిషత్తు నుంచి గ్రహించారన్నమాట. చివరికి సత్యానికే జయం అని దాని యొక్క అర్థం, చివరికి సత్యమే గెలిపొందని దాని అర్థం. ఓకే, ఎడమవైపునేమో మనకి అస్సు ఉంటుంది, కుడివైపునేమో యుద్ధం ఉంటుంది అన్నమాట. ఈ యొక్క కాయిన్ ఇది నోటి కింద సత్యమేవ జయతం రాస్తుంటుంది అన్నమాట. మొత్తం ఉపనిషత్తులు 108 అవుతే వాటిలో ముఖ్యమైన 5 ఉపనిషత్తుల్ని బెంగాలీ భాషలోకి అనువదించిన వ్యక్తి ఎవరంటే రామమోహన్ రాయ్. అవి సంస్కృతంలో ఉన్నాయండి, మొత్తం 108 అన్నమాట ఉపనిషత్తులు. అట్లాగే భగవద్గీత, హిందువుల యొక్క పవిత్ర గ్రంథమైన భగవద్గీతని బెంగాలీ భాష పద్యాల్లోకి అనువాదం కూడా చేసింది కూడా ఈయన అన్నమాట. ఇప్పుడు హిందువుల్ని ఎవరైనా కూడా కోర్టులో సాక్ష్యం కానీ ఏదైనా చెప్పేటప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేయమంటారు, అదే క్రైస్తవులను అయితే బైబిల్ మీద, అదే ముస్లింస్ను అయితే ఖురాన్ మీద ప్రమాణం చేయమంటారు అన్నమాట. ఇందువల్ల వాళ్ళ యొక్క మతాలకు సంబంధించిన పవిత్ర గ్రంథాలు కాబట్టి ఈయన ఈ యొక్క భగవద్గీతని బెంగాలీ భాష పద్యాల్లోకి అనువాదం చేశారన్నమాట. అట్లాగే బ్రహ్మ సమాజ స్థాపన. రాజా రామమోహన్ రాయ్ గారు లేదా రామమోహన్ రాయ్ గారు 20 1828 కలకత్తాలో బ్రహ్మ సమాజం స్థాపించారన్నమాట. హిందూ మతాన్ని ప్రక్షాళన చేసి ఏకేశ్వరోపాసన మార్గాన్ని ప్రబోధించడం ఈ సంస్థ యొక్క లక్ష్యం అన్నమాట. ఏంటంటే బ్రహ్మ సమాజం యొక్క ముఖ్య లక్ష్యం హిందూ మతాన్ని ప్రక్షాళన చేసి హిందూ మతంలో ఉన్న లోపాలు కానీ లేకపోతే ఏమైనా దురాచారాలు అట్లాంటివి అని ఉంటే ఏమైనా డీమెరిట్స్ ఉంటే వాటిని ప్రక్షాళన చేసి ఏకేశ్వరోపాసన మార్గాన్ని ప్రబోధించడమే ఈ యొక్క బ్రహ్మ సమాజ సంస్థ యొక్క లక్ష్యం అండి. అట్లాగే బ్రహ్మ సమాజం అనేది విగ్రహారాధన కూడా వ్యతిరేకించింది అన్నమాట. నెక్స్ట్ బ్రహ్మ సమాజ కార్యకలాపాల పరంగా మనం చెప్పాలంటే బ్రహ్మ సమాజం తన సాంఘిక కార్యక్రమంలో భాగంగా హిందూ వితంతువులకి పునర్వివాహం చేసుకునే హక్కు, అట్లాగే కులాంతర వివాహాలు. కులాంతర వివాహాలు అంటే ఏంటి, ఒక కులస్థులు వేరే కులం వాళ్ళని వివాహం చేసుకోవడం, అట్లాగే స్త్రీ విద్యా వ్యాప్తి మరియు స్త్రీకి వారసత్వ ఆస్తుల హక్కు కోసం కూడా ఈ యొక్క బ్రహ్మ సమాజం కృషి చేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ బ్రహ్మ సమాజం లేదా రాజా రామమోహన్ గారి ఆధ్వర్యంలో సాంఘిక దురాచారాల నిర్మూలన కూడా చేపట్టారు, అవి ఏంటో చూద్దాం. రామమోహన్ రాయ్ గారు అప్పటి భారతీయ సమాజంలోని సాంఘిక దురాచారాలైన బహుభార్యత్వం, అంటే ఒకే వ్యక్తి అనేక వివాహాలు చేసుకోవడం అన్నమాట, ఇది ముఖ్యంగా ఇస్లాం మతంలో ఉంటుంది అన్నమాట. ఇస్లాం సమాజంలో ఒక సంవత్సరం క్రితం వరకు కూడా చాలామంది ఏంటంటే ముస్లిమ్స్ ఎలాగంటే ఒక భార్యను పెళ్లి చేసిన తర్వాత అతనికి ఏ కారణం అయితే కానీ పక్కన పెడితే ఏ కారణం వల్ల అతను
భార్యను వదిలేస్తున్నాడని పక్కన పెడితే అతను ఏంటంటే తన భార్యకి తలాక్ 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 అని మూడు సార్లు తలాక్ తలాక్ చెప్పి అతని భార్యకి ఇడాకులు ఇచ్చేయచ్చు. అదే మిగిలిన మతాల్లో అయితే అట్లా కుదరదన్నమాట. మిగిలిన మతాల్లో అయితే ఈ యొక్క హిందూ వివాహ చట్ట ప్రకారం మ్యూచువల్గా కానీ వాళ్ళ పరస్పర అంగీకారంతో ఇడాకులు తీసుకుంటే కానీ రెండో పెళ్లి చేసుకోవడం లేదు, చేసుకుంటే అట్లాగా అది చట్ట ప్రకారం నేరం అన్నమాట. కానీ ఇస్లాం మతంలో అట్లా లేదన్నమాట. వాళ్ళకి అట్లాంటి అవకాశం వల్ల ఇస్లాం మతస్థులు ఎక్కువ మంది అధిక పెళ్లిలు చేసుకోవడం వల్ల అక్కడ బహుభార్యత్వం, దాన్ని పోలోగామి మ్యారేజ్ సిస్టమ్ అంటారన్నమాట, బహుభార్యత్వం అనేది బాగా పెరిగిపోయింది. అట్లాగే సమాజంలో బాల్య వివాహాలు ఉండేమాట, చిన్న వయసులోనే పెళ్లి చేసేయడం. పెళ్లి చేసేసరికి వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళకి వయసు తెలిసేసరికి పాపం వాళ్ళ భర్తలు చనిపోవడం, వాళ్ళ వైధవ్యం అనిపించడం, ఇట్లాంటి ఇబ్బందులు ఉండేమాట. అట్లాగే పరదా పద్ధతి లేదా గుర్ఖా పద్ధతి లేదా గోషా పద్ధతి అంటే ముఖం కనపడకుండా ఆ యొక్క బ్లాక్ కవరు లేదా బ్లాక్ క్లాత్ ఇట్లా కవర్ చేసుకున్న దాన్నే పరదా పద్ధతి లేదా గోషా పద్ధతి అంటారన్నమాట. అట్లాగే కులతత్వం ఇట్లా అంటరానితనం వంటి వాటిని నిర్మూలించడానికి ఈయన కృషి చేసేవారన్నమాట. ఎవరు? ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ గారన్నమాట. అంటరానితనం అంటే ఏంటి? సమాజంలోని ఎస్సీలు అంటే మాలమదిగి లాంటి వాడిని అసలు ఊళ్ళోకి రానిచ్చేవారు కాదన్నమాట గ్రామంలో పూర్వం. తర్వాత వీళ్ళని యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టంలో వీళ్ళని షెడ్యూల్ కులాలని పేర్కొన్నారు. తర్వాత వీళ్ళని దళితులని పిలిచారు. తర్వాత గాంధీగిరి వీళ్ళని అర్జునులు అన్నారన్నమాట. అంటే వాళ్ళని హిందూ సమాజంలో వాళ్ళని చాలా తక్కువగా చూసారన్నమాట, చాలా యాన చేసేవారన్నమాట. అసలు హిందువుల యొక్క ఊళ్ళల్లోకి అసలు రానిచ్చేవారు కాదన్నమాట. హిందువుల్లోకి ప్రవేశించాలంటే వాళ్ళ గంట కొట్టుకుని రావాల్సి వచ్చేదన్నమాట, అంటే కర్ర కొట్టుకుని రావాల్సి వచ్చిందన్నమాట. వాళ్ళు వస్తుంటే పక్క తప్పుకునేరన్నమాట. కానీ ప్రస్తుతం మారని అనుకోండి, అప్పట్లో అట్లాంటి సాంఘిక దురాచారాలు అనేవి ఉండేమాట. నెక్స్ట్ సతీ సాగమన నిషేధ చట్టం 1929 ఈ యొక్క రాజా రామ్మోహన్ రావు గారి యొక్క కృషి వల్లే అప్పటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అయిన విలియం బింటిక్ గారు సతీ సాగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టారన్నమాట. సతీ సాగమనం అంటే ఏంటండి? ఒక భర్త చనిపోయినప్పుడు భార్యకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ యొక్క భర్త యొక్క చితి మంటల్లో ఆమెను కూడా బలవంతంగా దోసేసి లేదా గెంటేసి ఆమెను కూడా తగలబెట్టేయడాన్ని సతీ సాగమనం అంటారన్నమాట. ఇట్లాంటి సతీ సాగమనం వల్ల అమాయకులైన ఎంతోమంది స్త్రీలు బలైపోయేవారన్నమాట, మహిళలు కూడా. ఈ యొక్క రాజా రామ్మోహన్ రావు గారి యొక్క అన్నగారు చనిపోయినప్పుడు ఆయన వదిన కూడా అట్లా బలవంతంగా స్థితి మంటలు వేసేస్తే ఈయన అన్నీ తెలుసుండి కూడా ఈయన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడన్నమాట. అందువల్ల దీని యొక్క నిర్మూలన కోసం ఈయన ఎంతో తీవ్రమైన కృషి చేయడం వల్ల 1929 సతీ సాగమన నిషేధ చట్టం అనేది రావడం వల్ల అప్పటి నుంచి ఈ యొక్క ఆచారాన్ని ఎవరైనా పాటించినా అమలు చేసినా ఈ చర్యలకు పాల్పడినా శిక్షారులు అవుతారని చట్టంలో ప్రవేశించడం వల్ల ఈ యొక్క ఆచారం అనేది కనుమరుగవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ రాజా రామ్మోహన్ రావు గారు విద్యాపరంగా చేసిన కృషిని మనం చూస్తే 1817 డేవిడ్ ఏయర్ స్థాపించిన ప్రసిద్ధమైన హిందూ కాలేజ్ ఏర్పాటులోను అట్లాగే ఇతర విద్యా సంబంధ కార్యక్రమాల్లోనూ రాజా రామ్మోహన్ రావు గారు డేవిడ్ హేర్కి అన్ని విధాలా సాయం చేశారన్నమాట, లేదా తోడ్పడడం జరిగిందన్నమాట. అంతేకాకుండా ఖర్చు అంతా కూడా ఈత రాజా రామ్మోహన్ రావు భరించి 1817 నుండి కలకత్తాలో ఒక ఇంగ్లీష్ స్కూల్ను కూడా నిర్మించాడన్నమాట. అట్లాగే రాజా రామ్మోహన్ రావు 1835 ఒక వేదాంత కళాశాలను కూడా స్థాపించి అంటే రామ్మోహన్ రావు గారు చనిపోయారు 1835 ఒక వేదాంత కళాశాలను స్థాపించి భారతీయ విద్యని పాశ్చాత్య సామాజిక భౌతిక శాస్త్రాన్ని బోధించారన్నమాట. ఎవరు? ఈ యొక్క డేవిడ్ ఏయర్ అన్నమాట. అట్లాగే బెంగాల్లో ఆ సమయంలోనే హెన్రీ వివియన్ డెరోజియో అనేవాడు విద్యాపరంగా చాలా కృషి చేశాడన్నమాట. అతను మీరు ఈ చిత్రంలో గమనించవచ్చు. హెన్రీ వివియన్ డెరోజియో ఆన్ ద బెంగాల్ మూమెంట్. బెంగాలులో ఈయన చాలా చిన్న వయసులోనే అంటే సుమారుగా ఈయన 24 సంవత్సరాల వయసులోనే చనిపోయాడండి. ఈయన బెంగాల్లో ఈయన నిర్వహించిన ఉద్యమాన్ని యువ బెంగాల్ ఉద్యమం అంటారన్నమాట, యంగ్ బెంగాల్ మూమెంట్ అంటారన్నమాట. హెన్రీ వివియన్ డెరోజియో టాట్ ఇన్ హిందూ కాలేజ్ కలకత్తా. ఈయన కలకత్తాలో స్థాపించబడిన హిందూ కాలేజీలో బోధన చేసేవారన్నమాట. అట్లాగే యువ బెంగాల్ ఉద్యమానికి స్థాపకుడు ఫౌండర్ ఇతనన్నమాట. ఇతని యొక్క ఫాలోవర్స్ని ఏమంటారంటే డెరోజియన్స్ అంటారన్నమాట. అతని యొక్క ఉద్యమాన్ని యువ బెంగాల్ ఉద్యమాన్ని పిలుస్తారన్నమాట. ది అటాక్డ్ ఓల్డ్ ట్రెడిషన్స్ అండ్ డికటెంట్ కస్టమ్స్. ఇతని ఆధ్వర్యంలో నిర్వహించబడిన యువ బెంగాల్ ఉద్యమంలో ఏంటి సనాతన సాంప్రదాయాలకు విరుద్ధంగా వీళ్ళ పోరాటం జరిగిందన్నమాట. అట్లాగే మహిళా హక్కుల కోసం కూడా వీళ్ళ పోరాటం, స్త్రీ విద్యార్థి కోసం కూడా ఈ యొక్క యువ బెంగాల్ ఉద్యమ నాయకత్వంలో తీవ్రమైన కృషి చేయడం జరిగిందన్నమాట. అట్లాగే ఇతడు అనేక సంస్థలను కూడా స్థాపించాడు. అట్లాగే ఇతడు ఏంటి ఏకేజీ అండి విగ్రహారాధనకు వ్యతిరేకంగా కూడా ఈయన తిరుగుబాటు లేదా పోరండి ఇతని వ్యతిరేకంగా ఉద్యమం కూడా నిర్వహించడం జరిగిందన్నమాట. అట్లాగే క్యాస్టిజానికి అట్లాగే మూఢనమ్మకాలు వ్యతిరేకంగా కూడా ఈ యొక్క హెన్రీ వివియన్ డెరోజియో నాయకత్వంలోని యువ బెంగాల్ ఉద్యమం నిర్వహించబడింది. ఈ యొక్క యువ బెంగాల్ ఉద్యమ నాయకత్వంలో బెంగాలులో ఈ యొక్క మూఢనమ్మకాలకి కుల వ్యతిరేకతకి ఉద్యమాలు కూడా నిర్వహించడం జరిగిందన్నమాట. కానీ దురదృష్టశాత్తు ఈయన చిన్న వయసులోనే చనిపోవడం జరిగిందన్నమాట.
నెక్స్ట్ పత్రికలకు స్థాపన రాజా రామోన్రావు గారు బెంగాలీ భాషలో సంబంధ కౌముది అట్లాగే పర్షియన్ భాషలో మేరటుల్ అక్బర్ అనే పత్రికల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని పెంచడానికి కృషి చేశారన్నమాట. అట్లాగే రాజకీయ సమస్యలపై డిమాండ్లు 1793 నాటి పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే శాశ్వత భూమి శిస్తు విధానం ఉత్తర్వు వల్ల ప్రయోజనం పొందడానికి వీలుగా భూముల్ని నిర్ణయించాలని ఈయన చెప్పారన్నమాట. అట్లాగే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్న వాణిజ్య హక్కును రద్దు చేయడానికి అట్లాగే భారతీయ వస్తువులపై భారంగా లేదా భారీగా ఉన్న ఎగుమతి సుంకాలని తొలగించాలని కూడా ఈయన బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారన్నమాట రాజా రామోన్రావు గారు. అట్లాగే రాజాభివృద్ధిని ఏ విధంగా పొందారో చూద్దాం. 1837 అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన రెండో అక్బర్ తనకు బ్రిటిష్ వారు ఇచ్చే భరణం మొత్తం పెంపుదల కోసం వినపాన్ని సఫలీకృతం చేయడం కోసం రామోహన్ రాయ్కి రాజాని బిరుదు ఇచ్చి ఇంగ్లాండ్ పంపిస్తారన్నమాట. అప్పటి నుండి ఈయన రాజా రామోహన్ రాయ్గా ప్రసిద్ధి చెందాడు. కానీ ఈయన యొక్క లక్ష్య సాధనలో ఈ లక్ష్య సాధన సాధించక మునికే దురదృష్టశాత్తు 1833 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో ఈ యొక్క రాజా రామోహన్ గారు చనిపోయారన్నమాట. ఈ యొక్క రాజా రామోహన్ గారి కృషి వల్ల ఆంగ్ల భాష కూడా భారతదేశంలో ప్రసిద్ధి ఇచ్చేదే ప్రవేశపెట్టి తర్వాత అభివృద్ధి చెందడం కూడా జరిగిందన్నమాట. పాశ్చాత్య విద్య ఆంగ్ల భాష ఉద్యమంలో ఆధునిక విద్యను ఆంగ్ల భాష ఉద్యమంలో లేదా ఆధునిక విద్యను ప్రవేశపెట్టడంలో దాని వ్యాప్తిలో కూడా రాజా రామోహన్ గారు చాలా కృషి చేశారన్నమాట. ఈయన బతికుండగా అప్పటి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ అయిన ఈ యొక్క విలియం బెంటిక్ చెప్పి 1835 విలియం బెంటిక్ చేత ఈయన చనిపోయినప్పటికీ ఆంగ్ల భాష లేదా ఆంగ్ల విద్య అనేది ప్రవేశపెట్టడంలో ఈయన కూడా ముఖ్యమైన పాత్ర వహించినట్లు మనం చెప్పొచ్చుమాట. కానీ దురదృష్టశాత్తు ఈయన 1835 ఇంకా అది 1732 జన్మించారు. 1833 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ నగరంలో మరణించారన్నమాట. 19వ శతాబ్దం ప్రథమార్ధంలో భారత వినీల ఆకాశంలో విరూపమానంగా వెలుగులు విరజిమ్ముతున్న తారే రాజా రామోహన్ రాయ్గా మనం చెప్పొచ్చుమాట. ఏదేమైనప్పటికీ రాజా రామోహన్ రాయ్ మరణానంతరం బ్రహ్మ సమాజం 2 సార్లు అంటే 1866 1876 చీలికలకు గురైందన్నమాట. ఈ విధంగా 19వ శతాబ్దంలో భారతదేశంలో బ్రహ్మ సమాజం, ప్రార్థనా సమాజం, ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం, అట్లాగే రామకృష్ణ మిషన్, అట్లాగే దేవ సమాజం, అట్లాగే రాధా సత్సంగ్, ఇట్లాగా ఎన్నో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు వచ్చి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేయడం జరిగిందన్నమాట. ఇదండి